राष्ट्र मुख्यमंत्री గౌరవనీయ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిత్వాన్ని చేపట్టిన నాటి నుండి అంటే మే 30 2019 నాటి నుండి రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి ప్రజాస్వామ్య వ్యతిరేక దిశలో వెళ్తూ ఉన్నది ప్రజాస్వామ్య వ్యతిరేక దిశలో వెళ్తూ ఉన్నది మరి ముఖ్యంగా सोशल मीडिया अड्डुपेट्टुकोनी प्रत्यर्थुल मीद कक्ष तीर्चुकुने रीतिलो वेल्तू उन्नदी ई प्रभुत्वं सोशल मीडिया ఒక రకంగా వాక్ స్వాతంత్రంలో భాగం అది सोशल మీడియాలో నీ అభిప్రాయాన్ని నువ్వు చెప్పొచ్చు నీ ఉద్దేశాన్ని నువ్వు చెప్పొచ్చు నీ భావ ప్రకటన చేసే హక్కు నీకున్నది రాజ్యాంగ ప్రకారం ఆ హక్కును కూడా హరించే రీతిలో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం వెళ్తూ ఉన్నది సోషల్ మీడియాలో అశ్లీలంగా నీ గౌరవానికి భంగం కలిగే రీతిలో ఘోరాతి ఘోరంగా ఏదైనా పోస్టింగ్ పెడితే యు కెన్ యూజ్ ఈ సెక్షన్స్ ఉపయోగించొచ్చు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ఉపయోగించొచ్చు ఇండియన్ పెనల్ కోడ్ ఉపయోగించొచ్చు అరెస్ట్ చేయొచ్చు మేము దానికి కాదంటలేదు కానీ దురదృష్టం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ సోషల్ మీడియా కేసులు పెట్టే విభాగం వైసీపీ ఇచ్చిన ఫిర్యాదులు మాత్రమే పరిగణలోకి తీసుకొని చర్యలు తీసుకుంటున్నారు మీకు అర్థమవాలా వైసీపీ మంత్రి వర్గానికి అధికారంలో పెద్దలకు అర్థమవాల రీతిలో ఇలా చెబుతూ ఉన్నాను నేను సోషల్ మీడియా కంప్లైంట్ ఏదైనా ఇస్తే ఇచ్చిన వాడు వైసీపీ వాడై ఉండాలి వైసీపీ వ్యక్తి కంప్లైంట్ ఇస్తే ఇమిడియట్ గా యాక్షన్ తీసుకుంటారు అదే ఇతరులు తెలుగుదేశం కాని ఇతర పార్టీ వాళ్ళు కాని కంప్లైంట్ ఇస్తే అది చెత్త బుట్టలోకి వెళ్తూ ఉన్నది ఇదే కదా మీరు ఫ్రేమ్ చేసిన రూల్ ఇదే కదా మీరు ఫామ్ చేసిన రూల్ ఇదే కదా మీరు పాటిస్తున్న రూల్ ఇదే కదా మీరు ప్రచారంలో పెట్టిన రూల్ చట్టం అమలు చేయాలంటే అందరికీ సమానంగా అమలు చేయాలా తప్పు చేసిన వాళ్ళందర్నీ కూడా ఒకే రీతిలో ట్రీట్ చేయాలి అది భారతదేశంలో ఉన్న చట్టం కానీ తద్భిన్నంగా జగన్ మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వ అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్నది చాలా బాధాకరం ఇది ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్నది కాదు సంవత్సర కాలంగా మొత్తుకుంటూ ఉన్నాం డీజీపీ గారిని డైరెక్టర్ జనరల్ గారిని పర్సనల్ గా కలిసి చెప్పాము మేము ఎన్నో దఫాలు కంప్లైంట్స్ ఇచ్చాం అయ్యా ఈ సోషల్ మీడియాలో చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ వ్యవహరించడం లేదు వైసీపీ కంప్లైంట్స్ ఇస్తే యాక్షన్ తీసుకుంటున్నారు మా వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు మా వాళ్ళు ఫిర్యాదులు చేస్తే అరెస్ట్ చేయటం లేదు చర్యలు తీసుకోవట్లేదని పలు దఫాలుగా మేము చెప్పలేదా సార్ డీజీ గారు మీకు కంప్లైంట్స్ ఇవ్వలేదా సార్ డీజీ గారు మేము ఎన్నిసార్లు ఇచ్చాం మీరు ఇవ్వలేదంటే నా దగ్గర ఉన్నాయి మేము ఇచ్చిన కంప్లైంట్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి దాదాపు 40 కేసులు నేనే పెట్టాను నేను సోషల్ మీడియా 40 కేసులు నేనే ఫిర్యాదులు చేశాను నేను ఒక్క కేసులోనే అరెస్ట్ చేశారని ఒక కేసులో అరెస్ట్ చేశారా డీజీపీ గారు అంటే నేను పెట్టిన కేసులన్నీ తెలుగుదేశం పార్టీ పెట్టిన కేసులన్నీ కూడా బేస్లెస్ కేసులేనా నిరాధారమైన కేసులేనా పోనీ మాకు ఫైనల్ రిపోర్ట్స్ ఇవ్వండి మీ కంప్లైంట్ ఇన్వెస్టిగేట్ చేశాం ఇట్ ఇస్ ఎ బేస్లెస్ కంప్లైంట్ ఆధారాలు లేవు చట్టబద్ధంగా మేమేమి చర్యలు తీసుకోండి ఫైనల్ రిపోర్ట్ ఉంటుంది ఫైనల్ రిపోర్ట్స్ ఇవ్వండి మేము ఇచ్చిన కంప్లైంట్స్ అన్నిట్లో అప్పుడు మేము నిజాయితీని నమ్ముతాం మేము కోర్టుకు వెళ్తాం
మీ ఇన్వెస్టిగేషన్ మీ ఫైనల్ రిపోర్ట్ ఇవ్వాలి కదా మాకు. మీరు ఇచ్చిన ఫిర్యాదు మీద దర్యాప్తు చేశాం. దేర్ ఇస్ నథింగ్ టు టేక్ కాగ్నిజెన్స్ అని ఇవ్వాలి కదా మీరు. ఇస్తే తర్వాత ఏం చేయాలి? వాట్ ఈస్ ద ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్? మేము చూసుకుంటాం. అది ఎవరు యాక్షన్ తీసుకోరు. వైసీపీ ఫిర్యాదు ఇస్తే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తారు. నేను అడుగుతున్న ఈ రోజున వీళ్ళిద్దరు ఏం పాపం చేశారండి? కృష్ణ నలంద కిషోర్ ఈజ్ ఫ్రమ్ విశాఖపట్నం. 70 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి. ఏం పాపం చేశారని అరెస్ట్ చేశారండి? ఎక్కడున్నారండి ఆయన ఇప్పుడు? విశాఖపట్నంలో అరెస్ట్ చేసి రోజంతా అక్కడ ఉంచుకొని విశాఖపట్నం నుంచి ఇప్పుడు కర్నూలుకు తీసుకెళ్తారా? 70 ఏళ్ల వయసులో ఏమిటి ఆయన చేసిన నేరం? ఏం చేశారు? దేశద్రోహ నేరం చేశాడా? ఏదైనా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఏమైనా ప్రయత్నం చేశాడా? టెర్రరిస్ట్గా ఎక్కడైనా బాంబులు పెట్టాలనుకున్నారా? విధ్వంసం సృష్టించాలనుకున్నారా? ఏం చేశారు? ఒక పోస్ట్ సోషల్ మీడియాలో అతనికి వచ్చింది. అతనికి వస్తే దాన్ని ఏం చేశాడు? ఫార్వర్డ్ చేశాడు. ఫార్వర్డ్ చేస్తే అరెస్ట్ చేస్తారు సార్? ఏమి పోస్ట్ ఫార్వర్డ్ చేశారు నేను అడుగుతున్నా ఈ రోజున. అరెస్ట్ చేసిన అధికారిని అడుగుతున్నా, వాట్ వాజ్ ది పోస్ట్ యాజ్ ఫార్వర్డెడ్? ఏంటది? దేని గురించి అని అడుగుతున్నా. ఇదేనా? నేను పొద్దున గంటా శ్రీనివాసరావు గారిని అడిగి ఏం పోస్ట్ అన్నది పంపించమంటే పంపించారు వారు. ఇదేనా సార్ దర్యాప్తు అధికారిని అడుగుతున్నా? విశాఖ రాష్ట్ర లీలపై సిబిఐ విచారణకు ఆదేశించింది. ఇది మావాళ్ళ రాజు, సారీ. కంట్రీ ఓ మంత్రి మధ్యలో ఇంటి. కంట్రీ సార్ వినాలా? పాత్రికేయ సోదరులు, ఇది బాగుంది, సినిమాటిక్గా ఉంది. కంట్రీ ఓ మంత్రి మధ్యలో ఇంతి. ఇంతి అంటే మహిళ. ఒక కంట్రీ, ఒక మంత్రి, ఇటు కంట్రీ అండి ఇటు మంత్రి, మధ్యలో ఒక ఇంతి. ఇంతి అంటే మహిళ. ఈ పోస్టింగ్ అండి, దీన్ని ఫార్వర్డ్ చేశారు. దీని లోపల వెళ్ళట్లేదు నేను. పాత్రికేయ సోదరులారా, నా మాటలు వింటున్న వ్యూయర్స్ అందరు కూడా నేను విజ్ఞప్తి చేశా, ఇందులో ఏముందో నేను చదవను. నేను ఇందులో ఏముందో చదవట్లేదు. అది పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఎవరైతే ఈ రోజున ఆ కిషోర్ని అరెస్ట్ చేశారో, ఎవరైతే ఈ రోజున నలంద కిషోర్ని అరెస్ట్ చేశారో, వైజాగ్లో 70 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తిని, వారు ఇన్వెస్టిగేట్ చేస్తారు ది కంటెంట్ ఆఫ్ ది పోస్ట్. ఈ పోస్ట్లో ఏమున్నది? కంట్రీ ఓ మంత్రి మధ్యలో ఇంతి. ఈ పోస్ట్లో ఏమున్నది? వాట్ డస్ ఇట్ కంటెయిన్? ఏమున్నది అనేది ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ ఆఫీసర్లు సమాధానం చెప్పాలా? ఇది ఈరోజుదండి నేను అడుగుతున్న ఇన్వెస్టిగేట్ చేసిన అధికారిని. ఈరోజుదండి 8 రోజుల నుంచి ఆల్చల్ అవుతుంది విశాఖపట్నంలో ఈ పోస్ట్. కంట్రీ ఓ మంత్రి మధ్యలో ఇంతి, ఇది విశాఖపట్నంలో 8 రోజుల నుంచి ఆల్చల్ అవుతుంది. నేను అక్కడున్న ఇంటెలిజెన్స్ అధికారులను నేను అడుగుతూ ఉన్నా, అక్కడున్న ఇంటెలిజెన్స్ అధికారులు నేను అడుగుతున్నా, మీరు రిపోర్ట్ పెట్టలా సీఎం గారికి? ఎప్పుడో పెట్టుంటారు కదా. మీరు రిపోర్ట్ పెట్టకపోతే యువర్ ఎ ఫెయిల్యూర్. మీరు పెట్టుంటారు నాకు తెలుసు. ఇది ప్రధానమైంది. ఇందులో ఒక మంత్రి స్థాయి పెద్ద అయినా, ఇంకొక కంట్రీ లెవెల్ అయినా, మధ్యలో ఇది ఒక ఇంటి మహిళ అంటే ఇట్ ఇస్ సీరియస్ ఇష్యూ. అది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది సీఎం గారి దగ్గర, నేను ధైర్యంగా చెప్పగలను. లేదు, ఈ పోస్టు కొత్త కాదు. ఈ పోస్టు చలామణిలో చాలా కాలం నుంచి చలామణిలో ఉన్నదట. విశాఖపట్నంలో ఏ తలుపు కొట్టినా చెబుతారట. విశాఖపట్నంలో ఏ డోర్ నాక్ చేసినా కూడా ఇది చెబుతారట. కంత్రి గురించి, ఆ మంత్రి గురించి,
ఆ ఇంటి గురించి. వాళ్ళెవరు అనేది నేను అడగను. దట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది ఇన్వెస్టిగేటింగ్ అఫీషియల్స్. ఎవరైతే ఈ రోజున నలంద కిషోర్ని అరెస్ట్ చేశారో వాళ్ళు చెప్పాలి, వాట్ ఈస్ దిస్ పోస్ట్, ఈ పోస్టులో ఉన్నదంతా అబద్ధమా? అబద్ధం అయితే మా కిషోర్ని అరెస్ట్ చేయడానికి లేదు, చాలా సీరియస్ ఇష్యూ అండి ఇది. ఇక మేము ఓపిక పట్టం, మేము ఇన్ని కంప్లైంట్స్, నేను 40 కంప్లైంట్స్ ఇచ్చాను, నేను ఎంతోమంది కంప్లైంట్స్ ఇచ్చారు. సాక్షాత్తు మా సోదరి ఎమ్మెల్యే ఎర్రమనాయుడు గారు అమ్మాయి భవానీ గారు కంప్లైంట్ ఇచ్చారు దిశ పోలీస్ స్టేషన్లో. దిక్కు దిశ లేదు ఆ కంప్లైంట్కి. ఒక మహిళా శాసనసభ్యురాలు ఇస్తే ఈ రకంగా పోస్టింగ్లు పెట్టి నన్ను అవమానిస్తున్నారంటే అది యాక్షన్ తీసుకోలేదు. ఈ కంట్రీ గురించి, ఈ మంత్రి గురించి వాళ్ళు అరెస్ట్ చేస్తారండి. మీరు అరెస్ట్ చేస్తే ఏమిటి అందులో కంటెంట్? ఆ కంటెంట్లో నిజమెంత? ఇదంతా నేను చదివితే బాగుండదు. ఈ ప్రభుత్వ పెద్దలు చాలామంది బయటకు వస్తారు, నేను చదవను, నేను బయటకు చేయనది. ఒకవేళ పోలీసులు నన్ను అడిగితే నేను ఇస్తా ఇది, వాళ్ళ దగ్గర ఉంది, లేకపోతే అరెస్ట్ చేయరు కదా. మీరు దర్యాప్తు చేశారా లేదా? ఆ పోస్ట్ ఏదైతే నలంద కిషోర్ని అరెస్ట్ చేశారో ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేశారని ఆ కంటెంట్ మీరు ఇన్వెస్టిగేట్ చేశారా లేదా? సూసైడ్ చేసుకోవటానికి ఒక మహిళ ప్రయత్నించింది అని అక్కడ పోస్ట్ ఉంది. విశాఖపట్నంలో అందరికీ తెలుసు, ఆసుపత్రి తెలుసు, అక్కడ ఏం జరిగిందో తెలుసు. నేను వివరాలు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పోలీస్ అధికారులు ఎవరైతే ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారో వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు, వాళ్ళకి ప్రతి పాయింట్ తెలుసు. ఇందులో అన్నిటికంటే ముఖ్యంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సీఎం గారికి వచ్చిందని కూడా విశాఖపట్నంలో అందరూ చెబుతున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సీఎం గారికి వచ్చింది. వైసీపీలో అంతర్గతంగా ఏమి జరుగుతున్నది మాకు ముందు తెలిసినా కూడా మేము ముందు పట్టించుకోలేదు మేము. అది అంతర్గత విషయం, వైసీపీలో పార్టీలో అంతర్గత విషయం, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మా నాయకుడిని మా కార్యకర్తని అరెస్టు చేశారు కనుక, ఒక 70 ఏళ్ళ వయసున్న ఒక పెద్ద మనిషిని అరెస్టు చేశారు కనుక, అతన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు కనుక, అతన్ని విశాఖపట్నం నుంచి కర్నూలుకు తీసుకెళ్తున్నారు కనుక, ఇప్పుడు మేము ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఆ పోస్టులో ఉన్న కంటెంట్స్ నిజానిజాలు ఏమిటి అని అడుగుతున్నాం మేము. ఎవరా తంత్రి బయటపెట్టమని మేము అడుగుతున్నాం, ఎవరా మంత్రి బయటపెట్టమని అడుగుతున్నాం మేము. మధ్యలో ఇంటి ఎంతవరకు బయట పెట్టచ్చో అంతవరకు బయట పెట్టండి, ఇది తేల్చాల్సిన బాధ్యత ఉందా లేదా? బయట పడకముందు ఓకే, గుప్పిట మూసినప్పుడు అంతా గుప్తంగానే ఉంటుంది. సీక్రెట్, ఎవ్రీథింగ్ ఈజ్ సీక్రెట్. వెన్ వన్స్ ఇట్ ఈస్ ఓపెన్ బయటపడాలి, నిజాలు బయటకు రావాలి. ఎవరి కంట్రి రాష్ట్రపతులకు తెలియదా? ఎవరి మంత్రి అసలు మంత్రి లేదు, ఇంకొక నాయకుడు, ఇంకొకలా పోని ఇంకొక సంబంధికులు ఎవరో రావాలి కదా. ఇందులో ఒక వీడియో టేపులు ఉన్నాయట, గతంలో మనం నిక్సన్ వీడియో టేపులు అని గొప్పగా చెప్పుకునే వాళ్ళం. వీడియో టేప్స్, ఇందులో వీడియో టేప్ నిక్సన్ కదా బ్రదర్, నిక్సన్ నిక్సన్ వీడియో టేపుల గురించి అప్పుడు గొప్పగా చెప్పుకునే వాళ్ళం సమ్ 2-3 డికేడ్స్ బ్యాక్. ఇందులో టేపులు ఉన్నాయట, ఒక పాత్రికేయుడి దగ్గర ఉన్నాయట ఈ టేపులు. చాలా చాలా చేతులు మారాయని చెబుతూ ఉన్నారు, నేను చెప్పట్లేదు, విశాఖ ప్రజలు. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఏ ఒక్క వ్యక్తిని అడిగిన ఇవన్నీ చెబుతారు అక్కడ విశాఖపట్నంలో. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, ది ఆఫీసర్స్ హూ అరెస్టెడ్ దిస్ నలంద కిషోర్, అది ఏంటయ్యా ఏం జరిగిందా అసలు, వాట్ ఈస్ దిస్ పోస్ట్ అంటే ఎవ్రీథింగ్ బయటకు వస్తుంది. ఇంటెలిజెన్స్ వాళ్ళని, స్పెషల్ బ్రాంచ్ వాళ్ళని ఎవరిని అడిగినా చెబుతారు ఏం జరుగుతుందని. విశాఖపట్నంలో ఇట్ ఇస్ నాట్ ఏ కొత్త వార్త, ఇది పెద్ద న్యూస్ కాదు, ఇది పాతదే కదా, మా అందరికి తెలుసు కదా అంటారు.
నేను పొద్దున మా పార్టీ నాయకుడు ఒక అతను అడిగితే మొత్తం పోసగుచ్చినట్టుగా పెట్టాడు. అనకూడదు కానీ ఫోటోలతో సహా పెట్టాడు. అవన్నీ ఐ డోంట్ వాంట్ టు ఎగ్జిబిట్ నౌ, నేను ఎగ్జిబిట్ చేయను. మీరు దర్యాప్తు చేయాలి, మీది మీ బాధ్యత అది. మీరు దర్యాప్తు చేయండి, ఎవరు మీరు బయటకు తెలచండి. తెలచకుండా అరెస్ట్ చేస్తారు, ఫార్వర్డ్ మెసేజ్ ఫార్వర్డ్ చేసి అరెస్ట్ చేస్తారండి. ఆ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చారో అమెరికా వాళ్ళతో కూడా మాట్లాడారంట, మేమే పంపించామనంట. అది కదా చేయాలి. సోర్స్ ఎక్కడో పట్టుకోవాలి, కానీ ఫార్వర్డ్ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారండి. ఇది న్యాయమా అండి? నేను ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని అడుగుతా, గౌరవ డైరెక్టర్ జనరల్ గారిని అడుగుతున్నాను నేను. సార్ మీరు దృష్టి పెట్టాలి సార్, అన్ని పార్టీలను ఒకేలాగా చూడాలి సార్. మేము ఇచ్చిన ఇప్పుడు కూడా అడుగుతున్నాను నేను, ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, అయ్యా మేము ఇచ్చిన కంప్లైంట్స్ ఏమైనవి? ఒక్క కంప్లైంట్లో కూడా అరెస్ట్ చేయలేదే. అంటే మా కంప్లైంట్స్ అండి తప్ప, బేస్లెస్ కంప్లైంట్స్ అండి. మా మహిళా అధికార ప్రతినిధి అమ్మాయిని ఎంత ఘోరంగా పెట్టాను, నేను పేరు అన్ని చెప్పదలుచుకోలేదు. ఆ పోస్ట్ కూడా నేను చూపించాను, నేను చాలా జుగుప్సాకరంగా. అరే ఎవడో ఉన్నాట పశువులు డాక్టర్ అక్కడ, పశువు అక్కడ అమెరికాలో ఉంటాడ, ఏం పెడతాడండి ఆడు పోస్టింగ్స్? చట్టాలు ఏమండి మన దగ్గర? అమెరికా ఇష్టం వచ్చినట్టు పెడితే విల్ కీప్ క్వైట్, కాంట్ వీ కంట్రోల్ హిమ్? ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడుగుతున్నా నేను, ఇష్టం వచ్చినట్టు ఒకరోజున కళ్ళ నీళ్ళు పెట్టుకుంది ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చింది, నేను నాకు ఎంత కోపం వస్తుందంటన్నా, నేను అమెరికా వెళ్ళి ఆ వ్యధవా చొక్కా పట్టుకొని నా చెప్పుతో కొట్టాలనుంది ఆ అమ్మాయి అన్న మాట. ఒకసారి నా దగ్గరే అమెరికా వెళ్ళి వాడిని నడివడ్డు మీద చొక్కా పట్టుకొని చెప్పుతో నా చెప్పుతో వాడిని కొట్టాలి, ఆ చెంప ఈ చెంప కొట్టాలనుంది అన్నది ఆవిడ. ఏం సార్ చట్టాలు లేవా మనకి, రూల్స్ లేవా మనకి? అమెరికాలో ఉన్న ఆ పశువు, సారీ పశువులు డాక్టర్ వాడు, వాడు ఇష్టం వచ్చినట్టు పెట్టొచ్చండి. పశువు ఇదే పశువుగా మారినారు వాడు కూడా, చూశాను నేను కొన్ని పోస్టింగ్స్. ఏమిటి పక్క పక్క ఏకైక నవ్వుతారు ఇక్కడ కొంతమంది అవి చూసి. మన ఇంట్లో మహిళలకు పెడితే, ఆ అమ్మాయికి పెడితే నవ్వటం కాదు, మన ఇంట్లో మహిళకు పెడితే ఏమిటని ఆలోచన చేయాలా నాయకుడు అన్నవారు? పరిపాలకుడు ఆలోచన చేయాలా? అంతేగాని ఈ రోజున ఆ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తే పక్కపక్క నవ్వితే రేపు ఈ పార్టీ వాళ్ళని అరెస్ట్ అవుతారు. అందుకే నేను అధికార గణానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, పోలీస్ అధికారులకు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అయ్యా ఎన్నో కంప్లైంట్స్ మేము ఇచ్చాం, ఒక్క కంప్లైంట్లో కూడా అరెస్ట్ చేయలేదండి. ఒక్క వైసీపీ సానుభూతి పరుణ్ణి, వైసీపీ సోషల్ మీడియా వాళ్ళని ఒక్క కంప్లైంట్లు, మేము ఇచ్చిన కంప్లైంట్స్లో ఒక్కటి కూడా అరెస్ట్ చేయలే. ఆఖరికి మా ఎమ్మెల్యే భవానీ గారు ఇచ్చిన దాంట్లో కూడా అరెస్ట్ చేయలేదండి. ఒక్క కేసులో కూడా అరెస్ట్ చేసే మెటీరియల్ లేదు సార్ మేము ఇచ్చిన కంప్లైంట్స్లో. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ అన్నీ మేమే అంత దుర్మార్గులమా సార్? తెలుగుదేశం వాళ్ళు అంత దుర్మార్గులండి? వైసీపీ సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళు లేరండి? అరెస్ట్ చేయడానికి అర్హత ఉన్న వాళ్ళు ఎవ్వరు లేరా సార్? పోనీ చెప్పండి, మాకు ఇవ్వండి ఫైనల్ రిపోర్ట్స్ అన్ని మేము ఇచ్చిన కంప్లైంట్స్లో. మీరు రిఫర్ చేసి ఇవ్వండి ఆ కేసులన్నీ మాకు, మేము చూసుకుంటాం. కోర్టులో హైకోర్టులో జడ్జిలను నరికేస్తారన్నారు, హైకోర్ట్స్ కూడా ఉలిక్కిపడ్డాయి. వాళ్ళందరూ కూడా కంప్లైంట్స్ ఇచ్చి అన్ని పేర్లు, ఇది హైకోర్టు ఇచ్చిన లిస్టు, ఒక్కటని అరెస్ట్ చేశారండి. నిన్న ఏదో కంత్రి అన్నారని ఆగమేఘాల మీద అరెస్ట్ చేశారు. కంత్రి ఓ మంత్రి, మధ్యలో ఓ ఇంతి అనేటప్పటికీ ఉలిక్కిపడి పరిగెత్తికి అరెస్ట్ చేశారు హైకోర్టు జడ్జెస్ని సార్. పోనీ తెలుగుదేశం వాళ్ళని మేము ప్రత్యక్ష పార్టీగా, ప్రతిపక్ష పార్టీ కనుక మమ్మల్ని వదిలేశారనుకుందాం, మీరు ఒక్క కేసులో అరెస్ట్ చేయరండి. ఎప్పుడు నెల దాటి నెల దాటిపోలా, ఒక్క కేసులో కూడా అరెస్ట్ చేయరండి. అంటే వైసీపీ కంప్లైనెంట్ అయి ఉండాలా సార్? కంప్లైనెంట్ వైసీపీ పార్టీ అయి ఉండాలా?
అదన్న చట్టమా? సిఆర్పిసిని ఏమైనా మార్చారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టాలు ఏమైనా మారిపోయినా? దయచేసి గౌరవ పోలీస్ అధికారులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, టుమారో యువర్ యాక్షన్ షుడ్ స్టాండ్ ఫర్ స్క్రూటినీ. టుమారో ఆల్ యువర్ యాక్షన్స్ షుడ్ స్టాండ్ ఫర్ స్క్రూటినీ. అన్ని రోజులు ఒకలాగా ఉండవు సార్ అని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీకేంటి సార్, ఈరోజు ఆ పార్టీ ఉంటుంది, రేపు ఈ పార్టీ ఉంటుంది, ఎల్లుండి ఇంకో పార్టీ ఉంటుంది. యు ఆర్ పర్మనెంట్ టిల్ యూ రిటైర్. ఆ సూక్తిని, ఆ ధర్మ సూక్ష్మాన్ని ఎందుకు మర్చిపోతున్నారో నాకు అర్థం అవటం లేదు. ఒక్క కేసులో కూడా, టీడీపీ ఇచ్చిన ఒక్క కేసులో కూడా అరెస్టు చేయకపోతే ఎలా సబ్స్టాన్షియేట్ చేసుకుంటారు సార్? యు ఆర్ దేర్ ఓన్లీ టు యాక్ట్ ఆన్ ది కంప్లైంట్స్ ఆఫ్ వైసీపీ, నాట్ ఆన్ అదర్ పార్టీస్. ఏమైనా ఉందా సార్? చెప్పండి, ఈ పార్టీ అధికారం ఉన్నంత వరకు మీరు రాష్ట్రం వదిలిపోమని చెప్పండి, వెళ్ళిపోతాం మేము. మీ కంప్లైంట్స్ మేము తీసుకోము, మీ కంప్లైంట్స్ మీద మేము యాక్ట్ చేయము. చెప్పండి, ఇవన్నీ నేను ఇచ్చిన కంప్లైంట్స్ కదా ఇవన్నీ. టు ది సర్కిల్ ఇన్స్పెక్టర్, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ విజయవాడ, గుంటూరు అరండల్పేటలో నంబర్ ఆఫ్ క్రైమ్స్, తాడేపల్లి పోలీస్ స్టేషన్లో నంబర్ ఆఫ్ టైమ్స్. ఏరండి, యాక్షన్ తీసుకోరండి, అసలు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి. నేనే కంప్లైంట్ ఇచ్చా, నేను ఐఎమ్ ది కంప్లైనెంట్, వరలరామయ్య కంప్లైనెంట్. ఒక పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇస్తే అలా ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయరు దొంపదగ్గ. ఎట్లా? నేను చాలామంది మా వాళ్ళు అన్నారు ఫర్దర్గా ప్రొసీడ్ అని, ఐ డోంట్ వాంట్ టు గో. పాపం ఆ అమాయక అధికారి మీద నేను ఎందుకు వెళ్ళటం? అధికారి స్వయం నిర్ణయం కాదు, అది అతని సొంత నిర్ణయం కాదు. వై షుడ్ ఐ గో? కాలం కర్మం కలిసి వస్తుంది, ఎప్పుడో ఆ రోజున ఇవన్నీ సెటిల్ అవుతాయి అని నిమ్మకున్నాను నేను. ఇది పద్ధత సార్? నేను అడుగుతున్నా, రేపు పొద్దున ఏదైనా స్క్రూటినీ జరిగితే, వెరిఫికేషన్ జరిగితే, వేర్ యూ విల్ స్టాండ్? ఎక్కడుంటుంది మీరు? ఏ స్థానంలో నిలబడతారని చెప్పి కూడా నేను అడుగుతూ ఉన్నా. అందుకే ఈ రోజున కంటెంట్ కరెక్టా కాదా, నలంద కిషోర్, కృష్ణ నందిగామ కృష్ణ వీళ్ళిద్దరు అరెస్టు కరెక్టా కాదా తెలుసుకోమని చెప్పి కూడా నేను దర్యాప్తు అధికారులకు తెలియజేస్తూ ఉన్నా. ఇమీడియట్గా వాళ్ళని విడుదల చేయండి, ఈ దీని మీద విచారణ చేపట్టండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, కంత్రి కంత్రి మంత్రి మధ్యలో ఇంతి, ఈ కంటెంట్ మీద దర్యాప్తు చేయండి. చాలా సీరియస్ ఇష్యూ ఇది. నిజంగానే మంత్రి ఉంటే ఇష్యూలో, మంత్రి గారు తెలిసింది నెలకు జీతం తీసుకుంటున్నారండి మంత్రి గారు, ఆయనకు అధికారం ఉందని ప్రజల మీద ఇలా చేయటానికి లేదు. ఆ ముందు చెప్పిన ఆయన కంత్రి ఎవరో తెలుసండి. ఏం జరుగుతుంది విశాఖపట్నంలో తేల్చండి. ఇది మీరు తేల్చకుండా, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు మీద మీరు యాక్ట్ చేయకుండా, స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు మీద మీరు యాక్ట్ చేయకుండా దీన్ని ఇలాగే వదిలితే ప్రజలు భయభ్రాంతులు అవుతారు. రేపు ఇంకొక ఆయన చేస్తారు, నేను అధికారంలో ఉన్నానని ఇంకొక ఆయన చేస్తారు. అందుకని నిజానిజాలు నిగ్గు తేల్చండి, దర్యాప్తు చేయండి. ఎక్కడ ఆసుపత్రి, ఎవరు, ఆ సూసైడ్ ఎంక్వైరీ చేయండి. ఆ రిపోర్టర్ ఎవరు, ఆ జర్నలిస్ట్ ఎవరు కనుక్కోండి. ఈ కంత్రి ఎవరు, ఆ మంత్రి ఎవరు, ఆ ఎవరు తెలుసుకోండి. ప్రజల ముందు ఉంచవలసిన బాధ్యత ఉంది, ఇది ప్రభుత్వం చేయవలసిన పని. ఇది మీరు భయభ్రాంతులు అవ్వద్దు, ఇందులో ఏమీ లేదు, ఇదంతా అభూత కల్పన అంటారా? ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయండి రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా విశాఖ ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎప్పటికే మీరు రాజధాని తీసుకెళ్తారు, అక్కడ పెడతారు, భూముల కుంభకోణం కబ్జాలి అని చూసి భయపడుతున్నారు విశాఖ ప్రజలందరూ కూడా. ఎప్పుడు ఇటువంటి కథలు లేవు విశాఖపట్నానికి. ఈ కొత్త కథల నేపథ్యంలో క్షుణ్ణంగా మీకేదన్నా నైతిక విలువలు నిజాయితీ ఉంటే ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నా, ఆర్డర్
for a serious inquiry over this. CBI inquiry chestara annitiki varlarama adugutaru ante mari mee vaallu inquiry chestayam ఇవి రకంగా ఫార్వర్డ్ చేసిన వాడిని మెసేజ్ ఫార్వర్డ్ చేసిన అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ఇక వాళ్ళు ఏం న్యాయం చేస్తారు సార్? ఫార్వర్డ్ చేసిన వాళ్ళని ఎంక్వైరీ చేస్తుంటే అరెస్ట్ చేస్తుంటే ఇక ఏం న్యాయం జరుగుతుంది? అందుకే సిబిఐ సిబిఐ దర్యాప్తు అడుగుతున్నాను. తప్పే ఉంది సార్. ఈ విశాఖ రాసలీలల మీద సిబిఐ విచారణకు ఆదేశించండి అని నేను డిమాండ్ చేస్తున్నా. మీరు సిఐడి ఎంక్వైరీ చేస్తే న్యాయం జరగదు. అక్కడ లోకల్ పోలీస్ ఎంక్వైరీ జరిగితే న్యాయం జరగదు. పెద్ద పెద్దలు ఉన్నప్పుడు మంత్రి స్థాయి లాంటి వాళ్ళు కంత్రి స్థాయి లాంటి వాళ్ళు ఉన్నప్పుడు నిజాలు బయటకు రావాలంటే మీరు ఇఫ్ యు ఆర్ క్లీన్ మీరు నైతికత దృష్టిలో పెట్టుకొని ఇటువంటి రాష్ట్ర ప్రజలు విశాఖ ప్రజలందరూ కూడా భయభ్రాంతులు అవుతున్నారు కనుక దీని మీద ఎంక్వైరీ ఆర్డర్ చేయండి అని చెప్పి కూడా సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేయమని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుతూ ఉన్నా. రెండవ డిమాండ్, మేము ఇచ్చిన కంప్లైంట్స్ మీద చర్యలు తీసుకుంటారా, అరెస్ట్ చేస్తారా, లేకపోతే మాకు ఫైనల్ రిపోర్ట్స్ ఇస్తారా? మీరు ఇన్వెస్టిగేట్ చేసి మా రిపోర్ట్స్ మాకు ఇవ్వండి, మేము ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. అది చేస్తారా? ఏదో చేయండి అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము కోరుతున్నాం. శాంతి భద్రతలు కూడా మీరే చూస్తున్నారు కనుక దయచేసి ఇచ్చేయండి. హోంమంత్రి గారికి చెప్పినా కూడా మీరే చేయండి, నిర్ణయం తీసుకోవాలి కనుక మీరు చేయండి. మేము ఇచ్చిన కంప్లైంట్స్ ఏమవుతుంది? అక్కడ భవానీ గారు రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన మహిళ ఇచ్చిన రిపోర్టు మీద యాక్షన్ తీసుకోండి. సాక్షాత్తు హైకోర్టు జడ్జీలు ఇచ్చిన కంప్లైంట్స్ మీద ఇంతవరకు కూడా ఓమన్ అక్షరం పెట్టారో లేదో కూడా రాష్ట్ర ప్రజలకు తెలియదు కనుక అందులో కూడా చర్యలు తీసుకోండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రకంగా ఇది సరైనది కాదు. కిషోర్ గారి అరెస్టుని, కృష్ణ నందిగామ కృష్ణ అరెస్టుని మేము ఖండిస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. దే ఆర్ నాట్ ది క్రియేటర్స్. ఈ పోస్టు క్రియేట్ చేసింది వాళ్ళు కాదు, క్రియేటర్స్ మీద యాక్షన్ తీసుకోండి. ఒకవేళ తప్పుంటే ఫార్వర్డ్ చేశారన్న మిషతోటి వాళ్ళని రకంగా హింస పెట్టడం సరైంది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఒక రోజున మీరు సమాధానం చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉంటుందని చెప్పి కూడా దర్యాప్తు ఏజెన్సీస్ని కూడా నేను గౌరవంగా తెలియజేస్తూ ఇది సరైన పద్ధతి కాదు. ప్రభుత్వం నడవలసిన వ్యవహార శైలి ఇది కాదు. అందరూ మనవాళ్ళే, అందరూ మన బిడ్డలే, అందరూ నాకు ఒకటే అన్న రీతిలో ముఖ్యమంత్రి ఉండాలి. తప్పితే మా వైసీపీ వాళ్ళే నాకు, మిగతా వాళ్ళు వద్దు అంటే ఇదేమి పరిపాలన సార్? ఇది ధర్మమా సార్? ఎవరు, గతంలో నేను పోలీసులో పనిచేసేటప్పుడు ఒక అధికారి ఉండేవాడు, ఆ ఏరియాలో దొంగతనం జరిగిందని కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ని కొట్టేవాడు ఆయన. అయ్యా మా ఇంట్లో మేము ఎండాకాలం బయట పడుకున్నాం, మా ఇంట్లో దొంగతనం జరిగితే బయట ఎందుకు పడుకున్నారని కొట్టేవాడు కంప్లైంట్స్ని. నేను కృష్ణానదిలో స్నానం చేసి బయటకు వచ్చాడు, నా బ్యాగ్ కొట్టేశారంటే కృష్ణానదిలో స్నానం అనిపోయినప్పుడు బ్యాగ్ కూడా తీసుకెళ్ళాలి కదా అని కొట్టేవాడు. ఆ రకంగా ఉంది సార్ మీ ప్రభుత్వ వ్యవహార శైలి. ఆ కంత్రి మంత్రి ఆ ఇంటి గురించి పెడితే అది ఏమిటని ఎంక్వైరీ చేయకుండా పెట్టిన వాడిని అరెస్ట్ చేస్తారండి, ఫార్వర్డ్ చేసిన వాడిని అరెస్ట్ చేస్తారండి. ఇది న్యాయమా? ఇది పద్ధత ముఖ్యమంత్రి గారు? ఆ పోస్టులో వెలాసిటీ దీని గురించి కదా మీరు ఎంక్వైరీ చేయాలి. ఎవరా మంత్రి, ఎవరా కంత్రి, అది కదా మీరు ఎంక్వైరీ చేయాలి. కమాన్, యు అరెస్ట్ దెమ్, యు బుక్ దెమ్, యు పుట్ దెమ్ ఇన్సైడ్, జైలుకు పంపండి, అటువంటి వాళ్ళు నా పార్టీలో ఉండటానికి వీల్లేదు అని గర్జించొద్దండి, పార్టీ అధినేతగా మీరు అది కదా చేయాలి ముఖ్యమంత్రి గారు. అందుకదా ప్రజలు మీకు 151 సీట్ ఇచ్చింది. అధికారం ఉందని ఊరి మీద పడమని, విశాఖ మీద అధికారం ఉంది కానీ కనపడిన స్థలాలలో కొట్టేమనా?
అధికారం ఉందని నీ ఇష్టం వచ్చినట్టుగా మిస్బిహేవ్ చేయమనా, ప్రజలను భయభ్రాంతులు చేయమనా. భయపడతారు ఇక సినిమాలో వినాలని గుర్రం మీద వస్తుంటే పరారవుతారు చూడు ప్రజలు. మహిళలు వీళ్ళందరూ కూడా నీళ్ళ కోసం వచ్చిన వాళ్ళు కూడా కొండలు తీసుకొని పరిగెత్తుతారు ఇళ్లలోకి. అది పరిస్థితి. అంతేగా సార్, మీరు యాక్షన్ తీసుకోకపోతే ఈ కంట్రీని మంత్రిని మీద చర్య తీసుకోవద్దు. ఓ ఇన్వెస్టిగేట్ చేయండి. రామయ్య గారు కరెక్ట్ కాదు మీరు చెప్పింది, ఈ మా మంత్రి నిప్పు, ఈ కంట్రీ అబో బడబాగిని, ఇటువంటి వాళ్ళకి ఇటువంటి అంటవు అని చెప్పండి. పోనీ బాగుంది, కంట్రీ బడబాగిని మంత్రి నిప్పు పోనీ చెప్పండి. ఇన్వెస్టిగేట్ చేశారు మా వాళ్ళు, ఈ పోస్టులో ఏమీ నిజం లేదు, ఎవరు ఆసుపత్రికి వెళ్ళలేదు, నోబడీ ట్రైడ్ టు కమిట్ సూసైడ్, ఏ జర్నలిస్టు ఇది రికార్డ్ చేయలేదు, ఎవరి దగ్గర ఇవి లేవు, ఈ పోస్ట్ అంతా కూడా శుద్ధ తప్పు, అందుకని ఈ పోస్ట్ పెట్టిన వాడిని మేము చట్టానికి పెట్టాము, పట్టుకుంటున్నాం మేము ఎక్కడ ఉన్నాడో అని. ఒరిజినల్ ఎవరైతే దీన్ని క్రియేట్ చేసి అతన్ని పట్టుకోవాలా, పోస్ట్ క్రియేట్ చేసి. ఇప్పుడు నాకు కూడా పంపించారు, ఇప్పుడు శ్రీనివాస గంట గారు నాకు కూడా పంపించారు అన్న, పంపించారు, నేను ప్రెస్కి వెళ్తున్నానన్న వివరాలు పంపించమని పంపించారు. గంట గారు నర్స్ చేస్తారా, నాకు ఫార్వర్డ్ చేశారు, ఇది సేమ్ పోస్ట్, దిస్ ఈజ్ ది పోస్ట్, వైజాగ్ నుంచి వచ్చింది నాకు. మరి చెప్ప, ప్రెస్లో చెప్పాలంటే సంథింగ్ నాకు ఉండాలిగా. ఒకవేళ ఇది తప్పైతే ఎవరిని సార్ మీరు అరెస్ట్ చేయాలి, ఒరిజినల్గా ఎవరు దీన్ని ఒరిజినేట్ చేశారో, ఎవరు దీన్ని క్రియేట్ చేశారో అతన్ని అరెస్ట్ చేయాలా, అంతే కదా. అరెస్ట్ చేయాలి కానీ ఈ రకంగా ప్రత్యర్థుల మీద కక్ష తీర్చుకోవాలని. 70 ఏళ్ళ వృద్ధుడు ఫార్వర్డ్ చేస్తే అతన్ని అరెస్ట్ చేసి విశాఖ నుంచి కర్నూలు దాకా తీసుకెళ్తారు సార్? హ్యుమానిటేరియన్గా వయసు కన్నా గౌరవం ఇవ్వాలిగా సార్. మీ తండ్రి గారి వయసే అయింది, ఆయన్ని అందులో ఆ వ్యాన్లో వేసుకొని, విమానం కాదు వ్యాన్లో, పోలీస్ వ్యాన్లో ఎక్కించుకొని అక్కడికి తీసుకెళ్తే ఎక్కడ విశాఖపట్నం, ఎక్కడ కర్నూలు సార్? కక్ష సాధింపు, పగ సాధింపు, ఈర్ష్యా ద్వేషాలతో నడుస్తుంది మీ ప్రభుత్వం చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏమైనా కావాలా సార్? కరెక్ట్ కాదు. ఆ ఒరిజినల్గా పెట్టింది ఎవరు, ఆయన తీసుకు. ఎప్పుడు ఈ కంటెంట్ అంతా తప్పు అన్నప్పుడు, కంటెంట్ అంతా రాంగ్ అన్నప్పుడు, క్రియేటెడ్ ఫిక్టీషియస్ అని మీరు రుజువు చేసినప్పుడు ఆ ఒరిజినల్గా పెట్టిన అతని మీద చర్య తీసుకోవాలి. కానీ ఏదొచ్చినది ఫార్వర్డ్ చేస్తారు, ఏలిట తగిలితే వెళ్ళిపోతుంది ఫార్వర్డ్, దానికి పట్టుకుని ఆ ముసలాయిని హింసించడం కరెక్ట్ కాదు అని చెప్పి కూడా తెలియచేస్తూ చాలా కంప్లైంట్స్ ఇచ్చాం. చాలా ఇవన్నీ కూడా కంప్లైంట్సే, నేను ఇచ్చిన అరండల్పేట పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్స్. ఏమన్నా ఒక్కడు దొరకలేదు సార్ నేను అడుగుతున్నా, ఒక్కడు వైసీపీలో ఒక్కళ్ళు కూడా సానుభూతి పనులు పెట్టలేదండి సోషల్ మీడియాలో మాకు వ్యతిరేకంగా. ఇది కరెక్ట్ కాదని చెప్పి కూడా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే సిబిఐ ఈ రాస వైజా విశాఖ రాసలీల మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ పోస్టులో ఉన్న నిజానిజాలు బయటకు తీయాలని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇది నిజానిజాలు బయటకు తీసిన తర్వాత మీరు అరెస్టులకు వెళ్తే పోయేది, కానీ ముందే అరెస్టులకు వెళ్ళి ఈ రోజున మీ ప్రభుత్వం భంగపడింది. ఈ రోజున నలంద కిషోర్ని, నందిగామ కృష్ణని అరెస్టు చేసి మీ ప్రభుత్వం ఈరోజు భంగపడింది, ఉల్టా పడింది అంటాం చూడు, బోర్లా పడింది, బొక్క బోర్లా పడింది. అసలు విషయం తెలియకుండా దొంగతనం జరిగిందా లేదా, అంతేగాని దొంగతనం జరిగిందా అన్నోడిని అరెస్ట్ చేస్తున్నారు, దొంగతనం జరిగిందా లేదా, ఇంకో నీకు అర్థమైనట్లే, దొంగతనం జరిగిందని చెప్పిన వాడిని అరెస్ట్ చేస్తున్నారు, అక్కడ దొంగతనం జరిగిందా లేదా అనేది ఎంక్వైరీ చేయటం లేదు. ఇప్పుడు నేను డిమాండ్ చేస్తున్నా దొంగతనం జరిగిందా లేదా అంటే ఈ పోస్టులో నిజానిజాలు వెలికి తీయండి, సిబిఐతో దర్యాప్తు చేయించండి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఎవరిబడి, ఎనీ క్వశ్చన్ అన్ దిస్ యు ఆర్ లిబర్టీ టు ఆస్క్ మీ, ఐ విల్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్. రైట్ దెన్, థ్యాంక్ యూ. Thank you, everybody.